తెలుగు శిల్పే శిల్పి. హా, అది చూశారా, మా తాత హాలుడు చెక్కించిన ఏనుగులు ప్రభువులు ప్రజల్ని మోసే పట్టిపై ఏనుగులా ఉండాలంట. ఏనుగు వెనుక ఏనుగు, ఏనుగు వెనుక ఏనుగు, ఎన్ని ఏనుగులైనా వెళుతూనే ఉన్నాయి. కడపటి ఏనుగుకి మొదటి ఏనుగుది ముఖమైనా తెలీదు, అయినా నడక మారదు, దారి తప్పదు, నమ్మకం ఉండాలి, తోక పట్టుకునేందుకు తొండ ఉండాలి. సామంతులైనా అంతే, సార్వభౌముణ్ణి అనుసరిస్తూ ఉండాలి. మధ్యలో ఒక్క మదపు ఏనుగున్నా కట్టు తప్పుతుంది. మన మధ్య రెండు మదగజాలున్నాయి, ఏం చేద్దాం మిత్రమా? అప్పుడు అలెగ్జాండర్ నుంచి ఇప్పుడు డెమిత్రియస్ వరకు వరుస పెట్టడానికి మన దేశం పరదేశుల పడగ్గదా? యమునుడితో చేతులు కలిపావా లేదా? శత్రువులను కోటలోకి ప్రవేశించడానికి సహాయం చేశావా లేదా? ఓడించా మారలేదు, క్షమించా మారలేదు, వధించా ఇక మారాల్సిన అవసరం లేదు. మందలో ఇంకొక మదగజం ఉంది, సమయం లేదు మిత్రమా. షహరాటుల సంహారంతో కొత్త శకానికి నాంది జరిగింది, ఇక యమనుల ఖననంతో పాశ్చాత్యుల సమరాలకు అంత్యక్రియ జరగాలి. ఇదే ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికే ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తుటితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం.